Hi guys, welcome back to Lekha Diaries. This video lo nin meeto manam London kochche mundu lekapothe vachina tarvata manaki kavalsina konni important items ento ee video lo nin meeto share chesukobothunnanu. Frank ga cheppalante indulo manaki konni items lekapothe manam ibbandi padalsi vastundi. Andulo first and important travel adapter. Ide travel adapter, idi universal travel adapter. మనం ఒక 20-24 అవర్స్ ట్రావెల్ చేసి ఉంటాం, అప్పుడు మన మొబైల్లో ఛార్జింగ్ ఉండదు, అప్పుడు మనం ఎవరికో ఒకరికి ఇన్ఫార్మ్ చేయాలి ఇక్కడ ల్యాండ్ అయినామని, ఎవరైనా వచ్చి మనల్ని రిసీవ్ చేసుకోవడానికన్నా ఎవరికైనా కాల్ చేయాలి, అప్పుడు మొబైల్లో ఛార్జింగ్ ఉండదు. మాక్సిమం అయితే మనందరం మొబైల్ ఛార్జర్ ల్యాప్టాప్ ఛార్జర్ ఇండియాలో వాడినవే ఇక్కడికి పట్టుకొచ్చుకుంటూ ఉంటాం కదా, కానీ ఇక్కడ సాకెట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి మన ఇండియాతో పోల్చుకుంటే. ఎగ్జాంపుల్, ఇది ఇండియా నుండి పట్టుకొచ్చిన మొబైల్ ఛార్జర్. దీని పిన్స్ అయితే ఇలా రౌండ్గా ఉంటాయి. ఇదైతే మన అందరికీ తెలిసిందే మన ఇండియాలో ఎట్లుంటుందో. కాకపోతే యూకే పిన్స్ అయితే మనకి ఇలా ఉంటాయి, అదే ఇండియా పిన్స్ అయితే ఇలా రౌండ్గా ఉంటాయి. ఇవి ఇక్కడ సాకెట్స్లలో ఫిట్ కావు. సో ఇవి పట్టుకొచ్చినాం అనుకో మనకి చాలా ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇది యూనివర్సల్ ట్రావెల్ అడాప్టర్. మన దగ్గర అయితే ఇండియాలో ఓన్లీ 500 రూపీసే, కానీ ఇక్కడే కొంచెం ఎక్కువ కాస్ట్యే ఉంటుంది. ఇదైతే మనం యూకే, యుఎస్, యూరోప్ ఇంకా ఎక్కడికి వెళ్ళినా దీన్ని వాడుకోవచ్చు. మనం ఇది ఏ సాకెట్స్లో అయినా ఫిట్ చేసుకోవచ్చు. సో వచ్చిన వెంటనే మనం కొత్త ఛార్జర్ కొనుక్కోలేము. నెక్స్ట్ డే వెళ్ళి కొనడం కంటే మనం ఇండియాలో ఉన్నప్పుడే ఇది కొనుక్కొని వస్తే చాలా బెటర్. మొబైల్ ఛార్జర్ అంటే కొంచెం చీప్గానే దొరుకుతుంది, అదే మనకి ల్యాప్టాప్ ఛార్జర్ దొరకాలంటే కొంచెం కష్టమవుతుంది, కొంచెం టైం కూడా పట్టవచ్చు. మనం ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇది ఒకటి తీసుకెళ్ళాలి. ఇది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఐటెం. నెక్స్ట్ ట్రావెల్ కార్డ్. ఈ ట్రావెల్ కార్డ్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. మనం యూకేలో ల్యాండ్ అయిన తర్వాత మనం క్యాబ్ బుక్ చేసుకోవాలంటే చాలా కష్టం. వాడైతే మనల్ని ఆస్తిలే అడుగుతాడు. ఇక్కడ క్యాబ్ ఛార్జెస్ అయితే చాలా కాస్ట్లీ. మనలాగా ఇంకా ఆటోలు ఇంకా వెరైటీ ఏముండవు కదా. సో మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు లేకపోతే మనంతటా మనమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికైతే మనకి మనం లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ కార్డ్ కావాలి మనకి. దీన్ని ఫస్ట్ తీసుకోవడానికైతే 5 పౌండ్స్ అవుతుంది. ఇంకా మనం అయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనిలో మినిమం అయితే ఒక 5 పౌండ్స్ 10 పౌండ్స్ అయితే బ్యాలెన్స్ ఉంచుకుంటేనే బెటర్. మనం హైదరాబాద్లో ట్రావెల్ కార్డ్ చూసుంటాం కదా, సేమ్ సిమిలర్గానే అలాంటిదే ఈ కార్డ్ కూడా. కాకపోతే అది మనం ఓన్లీ మెట్రో ట్రైన్లోనే యూజ్ చేస్తాం. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా యూజ్ చేయవచ్చు, లైక్ బస్సు, ట్రైన్, మెట్రో ఎందుకైనా యూజ్ చేయవచ్చు. ఇది అన్నిట్లలో జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. మనం ఇండియా నుండి వచ్చేటప్పుడు డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ పట్టుకొచ్చుకుంటాం కొన్ని. అవైతే ఇక్కడ మ్యాక్సిమం పనిచేయవు, అయినా అవి ఒకవేళ పనిచేసినా కానీ కన్వర్షన్ ఛార్జెస్ అయితే చాలా పడతాయి. అవి పనిచేస్తాయన్న నమ్మకం కూడా లేదు. సో వాటిపైన మనం డిపెండ్ అయ్యే బదులు వచ్చిన వెంటనే ఇలాంటి ట్రావెల్ కార్డ్ ఒకటి తీసుకుంటే చాలా బెటర్. ఇది తీసుకోవడం చాలా ఈజీ. మనమైతే దీన్ని ఏ మెట్రో స్టేషన్లోనైనా తీసుకోవచ్చు. మనం లోపలికి వెళ్ళే ముందు మనకి ఒక ఏటీఎం మిషన్ లాగా ఒకటి ఉంటుంది. సో జస్ట్ అక్కడ మనం 5 పౌండ్స్ పే చేస్తే మనకి వెంటనే కార్డ్ ఇచ్చేస్తారు. ఇదైతే ఏం ప్రాబ్లం లేదు, వచ్చిన వెంటనే ఏ మెట్రో స్టేషన్లోనైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సిమ్ కార్డ్. మనమైతే ఇండియా నుండి వేరే కంట్రీకి వచ్చే ముందు మన పాత సిమ్లోనే ఇంటర్నేషనల్ రోమింగ్ ఎనేబుల్ చేసుకోవడం బెటర్. ఇదైతే జియో అయితే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది, ఇంకా వేరే ఏ సిమ్ అయినా కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఒకవేళ మన దగ్గర కొత్త సిమ్ లేకపోతే, మన సిమ్లోనే ఇంటర్నేషనల్ రోమింగ్ లేకపోతే అయితే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్ దగ్గర మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇంకా ఎవరినైనా హెల్ప్ అడగడానికైనా లేకపోతే మనం ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడానికైనా కానీ మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం కాకుండా సిమ్ తీసుకుంటే బెటర్. మనం ఇది ఇండియాలో ఇంటర్నేషనల్ రోమింగ్ ఎనేబుల్ చేసుకోకపోతే మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా సిమ్ దొరుకుతుంది. కాకపోతే అది కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నాయనుకోండి, అక్కడైతే పనిచేయదు. అది ఫైనల్గా మనం ఏ కంట్రీకి అయితే వస్తామో అక్కడే పనిచేస్తుంది. నెక్స్ట్ ఫోరెక్స్ కార్డ్. ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇండియాలో కరెన్సీ అయితే ఇక్కడ వాడలేము. సో మనకి ఇక్కడ ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీ కరెన్సీ కావాలి. ఒకవేళ మనం ఇండియాలోనే మన ఇండియన్ రూపీస్ వేరే కంట్రీ కరెన్సీగా చేంజ్ చేసుకోవాలంటే మనకి చాలా ఖర్చు అయిపోతుంది. లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత
మనం మనీ విత్డ్రా చేసుకోవాలన్నా చాలా ఖర్చు అవుతుంది. మనం ఈ ఫోరెక్స్ కార్డుతో మనీ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే మాత్రం మనకి కొంచెం చీప్గా అయిపోతుంది. ఎగ్జాంపుల్ మనం ఒక 500 pounds ఇండియాలో ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి ఛార్జెస్తో కలిపి 54,000 అవుతుంది. అదే 500 pounds మనం ఫోరెక్స్ కార్డులో కనుక లోడ్ చేసుకుంటే మనకి 48,000-49,000 లోపే అయిపోతుంది. కన్వర్షన్ ఛార్జెస్ చాలా తక్కువ. ఇండియాలో మనం కరెన్సీ కొనుక్కున్న దానికంటే ఫోరెక్స్ కార్డుతో చేంజ్ చేసుకుంటే చాలా తక్కువ. నెక్స్ట్ బీఆర్పీ. బీఆర్పీ అంటే బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్. మనకైతే ఇక్కడ ఇది కంపల్సరీ. మనం ఎక్కడికి వెళ్ళినా, లైక్ మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా, రూమ్ రెంట్ తీసుకోవాలనుకున్నా, దేనికైనా కానీ ఇది కంపల్సరీగా అడుగుతారు. ఇదైతే మనం ఇక్కడ ఉండడానికి పర్మిషన్ లాంటిది. మనం కంట్రీకి వచ్చిన తర్వాత కలెక్ట్ చేసుకోవాలి. సో మనకైతే వీసా కవర్ లెటర్లో పోస్ట్ ఆఫీస్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే బెటర్. అంటే వచ్చిన నెక్స్ట్ డేనే వెళ్ళకుండా 2-3 డేస్ క్యాప్ ఇచ్చి వెళ్తే బెటర్. ఎందుకంటే మేము వచ్చిన వెంటనే బీఆర్పీ కలెక్ట్ చేసుకుందామని నెక్స్ట్ డేనే వెళ్ళాము. కాకపోతే అది ఇంకా ప్రింట్ కాలేదని అన్నారు. సో వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్ తర్వాత వచ్చి కలెక్ట్ చేసుకోమన్నారు. మాకైతే ఒక 1 వీక్ పట్టింది. 1 వీక్ తర్వాత వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది. సో వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే బెటర్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేఖా డైరీస్.